మనతో పాటు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవ్లతో ఉన్నారు. ఒకసారి మాధవ్లతో మాట్లాడించే ప్రయత్నం చేశాం. మేడం నమస్తే అండి. నమస్కారం. ఎట్లా అనిపించింది మీకు నిన్న హైదరాబాద్ గతంలో కంటే మాకేమో భిన్నంగా అనిపించింది పోలింగ్ సార్? మీకు ఎలా అనిపించింది మేడం? బంతిని తంతునట్టు అనిపించింది. అన్యాయం అనే బంతిని తన్ని తన్ని గోళ్ళు వేస్తున్నట్టు అనిపించింది. అట్లా అనిపించింది. మాధవ్లత గారు నిన్న అక్కడ ఒక మహిళకు హిజాబ్ తీయడం మీద అంతా కూడా ప్రతిపక్షాలు మీ మీద విమర్శలు చేసినా దానికి సంబంధించిన కేసు కూడా నమోదైనట్టు, ఎందుకు తీయాల్సి వచ్చింది, అసలు అది తీయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు చాలా మంది. అంటే పని చేద్దాం ఆయన, మనము దుబాయ్లకు ఫారిన్ కంట్రీలకు వెళుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్తాం ఇట్లే, మేము ఇమిగ్రేషన్ ఆఫీసర్లకి మేము హిజాబులు తీయము, మీరు ఇమిగ్రేషన్ ఆఫీసర్లు మమ్మల్ని ఇట్లనే జస్ట్ పాస్పోర్ట్ చూసి ఫారిన్ కంట్రీలకు పంపించేయండి అని వాళ్ళకు కూడా పిటిషన్ అపోజిషన్ పార్టీలు పెడితే సరిపోయింది కదా. ఎలక్షన్ అంటే ఏంటి? పబ్లిక్ ప్లేస్, డెమోక్రసీ. అందరూ వాళ్ళ ఓటుని ఐడెంటిటీని రికగ్నైజ్ చేయాలి. అది చెయ్యకుండా అది రిలీజియస్ ప్లేస్ కాదు కదా. వెన్ ఇట్ ఈస్ అ పబ్లిక్ ప్లేస్ దెన్ యూ హ్యావ్ టు అన్వీల్ యువర్ ఐడెంటిటీ. ఇఫ్ దిస్ ఈజ్ రాంగ్, ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ వన్, ఒకటే ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. పబ్లిక్ ప్లేస్లో ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో పోలీస్ బందోబస్తు పెట్టి ఈవీఎంలు ఉన్న స్థానంలో ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియకుండా ఒకళ్ళు వ్యక్తులు తిరుగుతుంటే ఇంకా అది సురక్షితమైన స్థలం ఎట్లయింది? రెండోది, అట్లాంటప్పుడు అన్ని పాస్పోర్ట్ ఆఫీసులలో ఇమిగ్రేషన్ సెంటర్స్లో ఎవరిని ఫేస్ మాస్క్ తీయకుండానే చేతిలో ఏ ఐడెంటిటీ తెస్తే ఐడెంటిటీ చూసి పంపించేసేమారండి, అంతే. అంతకన్నా అడగడానికి ఏం లేదు. కానీ అభ్యర్థిగా గతంలో కూడా చూసాం హిజాబ్కు సంబంధించి దేశవ్యాప్తంగా చాలా చర్చ జరిగింది స్కూళ్ళల్లో కాలేజీలలో. అటువంటిది గుర్తుంది ఒక అభ్యర్థి, అది కూడా నేషనల్ పార్టీ అభ్యర్థి తీయడం ఏంటి అని చెప్పి కేసులు కూడా నమోదైనట్టు. కేసుల మీద ఏ విధంగా ముందుకెళ్తున్నారు మేడం? కేసులదే ఉంది అయ్యా, ఖాళీగా పడున్నారు వాళ్ళు. పన పాటన అదే 16 ఏళ్ళ అమ్మాయి వచ్చి దుంగ ఓటు వేసి వెళితే ఈ 2 గంటలు అవుతాను, 2 o'clock మధ్యాహ్నం ఎంత అమ్మా 2, ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు దాని గురించి వీళ్ళు. ప్రిసైడింగ్ ఆఫీసర్ దాని మీద కంప్లైంట్ రేస్ చేస్తే సంతోష్ నగర్ కాలనీలో గోల్డెన్ జూబ్లీ స్కూల్లో నేను అక్కడ వరకు యాకుత్పురా కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడి సంతోష్ నగర్ కాలనీ పోలీస్ స్టేషన్లో నేను 2 గంటలు కూర్చుంటే నేను రాత్రి వరకు ఫైల్ చేయలేదు, ఈ 2 వరకు కూడా ఫైల్ చేయలేదు. కానీ వీళ్ళ దగ్గర ఈ దీనికి టైం లేదు, 41A కూడా రైజ్ చేయకుండా. కానీ నా మీద మాత్రం కేసులు ఫైల్ చేయడానికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి అందరి దగ్గర కావాల్సినంత టైం ఉంది. రిగ్గింగ్ జరిగిందని చెప్పి మీరు ప్రధానంగా ఆరోపించారు. ఒక సెంటర్ వద్ద కూడా ఒక కార్పొరేటర్ పేరు ఎత్తుకొని కూడా అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అన్నారు. గతంలో కూడా హైదరాబాద్లో రిగ్గింగ్ జరిగిందని ఎన్నోసార్లు అన్నారు. నిజంగా నిన్నటి జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్లో రిగ్గింగ్ జరిగిందా? చూపించాను అంత క్లియర్గా, ఓపెన్గా. ఎంత మేర జరిగి ఉంటుంది ఎక్కడెక్కడ? అంటే మీరు ఒకటే సెంటర్ ఊహించారు, ఇంకా చాలా వ్యక్తి ఒక వ్యక్తి ఎన్ని బూతులు తిరగలరా? పైగా ఎవరిని అలౌ చేయరు లోపల, ఓన్లీ ఏజెంట్ క్యాండిడేటు. మిగతా ఇండిపెండెంట్ వాళ్ళు పాపం చూసాం, ఆ ఇండిపెండెంట్ ఏజెంట్లని లోపలికి కూడా రానిలేదు. తన్ని జరిపారు పోలింగ్ అక్కడ పోలీస్ ఆఫీసర్. చాలా చోట్ల ఇండిపెండెంట్ ఏజెంట్లను లోపల కూర్చొని ఇవ్వలేదు. మీకు ఏ ఇండిపెండెంట్ ఏజెంట్ కనిపించాడు లోపల చెప్పండి? 30 మంది అభ్యర్థులు వేస్తే అక్కడ పైన ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థి ఏజెంట్ని కూర్చొని ఇవ్వలేదు అక్కడ. ఎందుకు? మీరు కూడా గతంలో అన్నారు ఇక్కడ పాత బస్తీలో ఎన్నికలు అంటేనే ఎంఐఎం చేతిలో వాళ్ళకి ఇష్టం వచ్చి జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వ సహకారం ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాస్తామన్నారు. అంటే ఒకవైపు మీరు రాసిన విధంగా ఎన్నికలు జరగలేదా, సరైన భద్రత ఇవ్వలేదంటారా? భద్రత కనుక ఇచ్చి ఉంటే ఆ చాదర్ అదేంటి మన చార్మినార్ దగ్గర విక్టోరియా హోటల్ దగ్గర అసలు అంతమంది బయట ఎందుకు వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నారు పోలీసులు 144 సెక్షన్ అని? నాతో 5 మంది కార్యకర్తలు వస్తే 144 అని జపని చేశారు పోలీసులు. మరి ఆ అసదుద్దీన్ కారు కూడా పోయింది అక్కడి నుంచి ల్యాండ్ రోవర్. ఏం చేస్తున్నాడు ఆయన? మేనల్లుడు ఉన్నాడుగా, నా పేరంటే ఇర్ఫాత్, ఇష్టం వచ్చాడు అబ్యూజివ్ లాంగ్వేజ్ అంతా యూజ్ చేశాడు ఫీమేల్ కంటెస్టెంట్ మీద. మరి ఇది కరెక్టా? యాజ్ పర్ ఎలక్షన్ రూల్ అమ్మా ప్లీజ్, పోలీసులు వినకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్ వినకపోతే వాళ్ళని బతిమలాడితే వాళ్ళు మేము చెయ్యమని ఓపెన్గా డిక్లేర్ చేస్తే నేను రిక్వెస్ట్ చేసి అమ్మా ప్లీజ్ మీ ఐడి కార్డ్ది మీ ఒక్కసారి ఫేస్ చూపించండి తల్లి అని నేను ఒక ఫీమేల్ అభ్యర్థిగా అడిగింది ఇంత పెద్ద తప్పైతే. మరి ఫీమేల్ క్యాండిడేట్ మీద అమ్మనా బూతులు తిట్టి 144 సెక్షన్ని వైలేట్ చేయడం మాత్రం ఏం కాండక్టు?
మరి దీనికెందుకు పోలీసులు అక్కడే నిలబడి వాళ్లే ప్రత్యక్షంగా చూసారు, ఎఫ్ఐఆర్ దర్జు చేయొచ్చుగా? చెయ్యరు. దిస్ ఇస్ కాల్డ్ కాంప్రమైజ్. దీన్ని అంటారు మాధవలత ఓవైసీని భయపెట్టిందా, అందుకే మీ మీద దాడి చేసేందుకు వచ్చారంటారా? అంతే కదా మరి, ఇంకా మీరు చెప్పడే మీరు భయపడిపోయినాడు కదా, అంతకన్నా చెప్పేదే ఉంది. అయినా నాకు తేడా పడదు, భయపడిపోయి ఉన్నాడు కాబట్టి దాడులు చేశాడు, ధైర్యంగా ఉన్నాం కాబట్టి దాడికి నిలబడ్డాం. ఓవైసీకి సంబంధించి గతంలో కంటే చూశారు ఓటింగ్ను ఓట్లేయండి రండి అని చెప్పి గేట్లు కొట్టినటువంటి సంఘటనలు చూసాం, ఇదంతా కూడా మాధవలత క్రెడిటేనా? ఒక వ్యక్తి ఎప్పుడు ఏ యుద్ధం చేయలేరని ఈరోజు నేను ఒక్కదాన్ని నిలబడితే ఇందులో ఏముండదు. నాతో పాటు మా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలే కానీ అభిమానులే కానీ న్యాయం కోసం కోరుకుంటున్న చాలామంది చేసిన ఒక పోరాటం. సో మాధవీలత అంటే మాధవీలత ఒక వ్యక్తి కాదు, మాధవీలత 9.5 లక్షల ఓటర్లు, 9.5 లక్షల ఓటర్లే మాధవీలత. అది మాధవీలత. సూటిగా ఒకటి గేట్లు కొట్టి మరి ఓట్లకు ఏమన్నీ రమ్మనడానికి ఏ విధంగా చూస్తారు మీరు? ఏ పార్టీ అయినా కానివ్వండి, చాలా మంది పోలింగ్ కూడా మీ దగ్గర చాలా తక్కువైంది, దాన్ని ఏం చెప్తారు? అదే 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 అని అడుక్కుంటున్నట్టుగా చూస్తాను. చివరిగా మాధవీలత ఒకవైపు హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంత మెజార్టీతో కాషాయ జెండ ఎగరవేయబోతుంది? అన్ని క్వశ్చన్స్ ఆరు వాళ్ళకి ఇప్పుడు ఇంత అవసరం లేదు కానీ నాయన, జూన్ 4కి ఒకసారి మీరు కూడా అక్కడ ఎలక్షన్ కౌంటింగ్ లో కూర్చొని మజా చేసుకోండి అబ్బా. మీకు సంబంధించిన సమరం అయిపోయింది, నెక్స్ట్ ఎన్నికల సమరంలో ఎక్కడైనా ప్రచారానికి వెళ్తున్నారు మాధవీలత అని ఇప్పటికి తెలిసింది, ఎక్కడ ప్రచారానికి వెళ్తున్నారు? తెలియదమ్మా, మాకు కూడా కన్ఫర్మేషన్ వస్తే వరకు చెప్పేటట్టుగా ఉండదు, కన్ఫర్మేషన్ రాగానే వెళ్తారు. ప్రచారానికి అయితే వెళ్తారు, ఎందుకు వెళ్ళకూడదు? కొట్లాటకి వెళ్ళకూడదు, న్యాయానికి వెళ్ళకూడదు, ప్రచారానికి వెళ్ళకూడదు. పోనీ దేనికి వెళ్ళమంటారా సలహాలు ఇవ్వండి, ఏమో దానికి వెళ్తాం. ఓకే, రిగ్గింగ్ చేస్తుంటే వెళ్ళమంటారా? పోనీ చేతులు కొట్టుకొని నిలబడమంటారు? వెళ్ళారు కదా రిగ్గింగ్కి, రిగ్గింగ్ చేస్తుంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్కి వెళ్ళారు కదా. అదే చెప్తున్నాను కాబట్టి, మంచి పనులు చేయడానికి మనుషులు కదలాలి కదా. ఓకే, ఇప్పుడు మా పని ఇక్కడ కష్టపడినంత కష్టపడ్డాం, ఒకవేళ మా వల్ల ఇంకో 4 చోట్ల ధర్మానికి న్యాయానికి ఉపయోగపడుతుందంటే అవి చేసుకొని వస్తాం. యా ఓకే అండి. ఇది ఒకవైపు తన మీద కేసు పెడితే అదో హిజాబ్ తీశానని కేసు పెట్టారు, కానీ ఒక మహిళా అభ్యర్థిగా ఉన్నటువంటి తన మీద ఒక్కసారిగా 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా గుంపుగా వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించినప్పుడు వారికో న్యాయమా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్తూనే కేసులకు భయపడను న్యాయంగా అంటూ లీగల్గా ఎదుర్కొంటామని చెప్తూనే మరొక పక్క ఖచ్చితంగా కూడా కాషాయ జెండా ఎగరవేస్తాము, ఇంకో పక్క దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ప్రచారం చేసేందుకు కూడా వెళ్తాను, దానికి సంబంధించి ఎక్కడ ఏంటనేది కూడా తొందరలోనే చెప్తానంటూ కూడా బీజేపీ అభ్యర్థి మాధవలత అంటున్నారు. కెమెరామెన్ గణేష్తో శ్రీధర్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.